హాయ్ అండి, ఈరోజు శనగపప్పు పూర్ణంతో బూరెలు చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కదా, పౌర్ణానికి బూరెలు చేసుకుంటారు. ఇంతే కాదండి, అన్ని పండగలకి కూడా చేసుకోవచ్చు బూరెలు. అప్పుడప్పుడు ఇంట్లో స్నాక్ లాగా తినడానికి కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో చివరి వరకు చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కు చేరుతుంది, మీరు చూడొచ్చు. అలాగే ఈ వీడియో లైక్ చేయటం మర్చిపోకండి. టేస్టీగా బూరెలు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా పప్పు బియ్యం నానబెట్టుకోవాలండి. ఇలా నేను చిన్న గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం వేస్తున్నాను. ఇవి గిన్నెలో వేసుకొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఇదే విధంగా వేరే గిన్నెలో అదే గ్లాస్తో 1 గ్లాసు మినపగుళ్ళు వేసుకొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఇవి 6 గంటలు నానాలండి. 6 గంటలు దాటిన తర్వాతే మనం కడిగి రుబ్బుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. 6 గంటల తర్వాత చూడండి, మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు కొలిసామో అదే గ్లాస్తో శనగపప్పు తీసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కొబ్బరి వేసుకోవాలండి. ఈ కొబ్బరి తురిమి పెట్టుకోవాలి. పంచదారతో పాటు చేసుకున్న యాలకి పొడండి ఇలాగ 1/2 స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు 1 కుక్కర్ గిన్నెలో వేసుకొని నీళ్లు వేసి అదే గ్లాస్తో బెల్లం తురుము 1 గ్లాస్ తీసుకోవాలి. ఇలా తురిమిన బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు శుభ్రంగా కడిగి 1/2 గ్లాసు నీళ్లు వేసుకొని ఇలా మూత పెట్టి 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పప్పు శుభ్రంగా కడిగి రుబ్బుకుందాం. చూడండి, 6 గంటల తర్వాత మనకి శుభ్రంగా నానిపోయినాయి. ఇవి శుభ్రంగా కడిగి రుబ్బుకోవాలి. మినప్పప్పు ముందు రుబ్బుకోవాలి, బియ్యం తర్వాత రుబ్బుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇదంతా 1 గిన్నెలో వేసుకొని తర్వాత బియ్యం కూడా రుబ్బుకోవాలి. బియ్యం కూడా ఇలా మెత్తగా రుబ్బుకొని మినప్పిండిలో వేసేసుకోవాలి. దీనిలో టేస్ట్కి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టి 1 అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపప్పు 1 అరగంట సేపు పెట్టాం కదండి, ఇది నానిపోయింది. పొయ్యి మీద పెట్టి 2 విజిల్స్ వేయించాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత 1-5 నిమిషాలు ఆగి కుక్కర్ ఓపెన్ చేయాలి. ఈ వేడిగా ఉన్న పప్పు వాటర్ లేకుండా 1 ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. చూడండి, శనగపప్పు చల్లారింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూసారా, శనగపప్పు ఇలా పలుకు పలుకుగా ఉండేటట్టు ఉడికించుకోవాలి. ఎక్కువ మెత్తగా అవ్వకూడదు. శనగపప్పు ఈ విధంగా పలుకు పలుకుగా పొడి చేసుకోవాలి. ఇది ప్లేట్లో వేసుకొని మొత్తం ఇలాగే పొడి చేసుకోవాలి. మొత్తం పొడి అయ్యిందండి. ఇప్పుడు దీనికి బెల్లం కరిగించుకుందాం. బెల్లం 1 గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా బెల్లం కరగడానికి వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. బెల్లము ఫిల్టర్ చేసినటువంటి బెల్లం అండి, ఇది నీట్గా ఉంది. ఇలా పూర్తిగా కరిగిన బెల్లంలో శనగపప్పు పొడి యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ బెల్లంలో జిగురు వచ్చే వరకు కూడా ఈ శనగ పొడి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలో యాలకి పొడి వేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పూర్ణం చల్లారిందండి. ఇప్పుడు ఈ అట్లకాడ తీసేసి చేత్తో ఒకసారి మెదయించుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా ఉండలు చేసుకునేటప్పుడే ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఉండలు ఈ విధంగా చేసుకోవాలి, మనకు నచ్చిన సైజులో చేసుకోవాలి. ఉండలు మొత్తం రెడీ అయినాయండి. ఆయిల్ హీట్ అయిందేమో చూద్దాం.
పిండి ఒక్కసారి కలుపుకొని కొద్దిగా పిండి ఆయిల్ లో వేసి చూసినప్పుడు పిండి ఇలా తేలాలి పైకి ఆయిల్ కాగిపోయినట్టు ఇప్పుడు పిండి ముద్దలు ఒక్కొక్కటి ఈ తోప్ పిండిలో వేసి పిండిలో ముంచి వేడెక్కినటువంటి ఆయిల్ లో వేసుకోవాలి ఇదే విధంగా ఒక్కొక్కటి మొత్తం వేసుకొని వేయించుకోవాలి ఎప్పుడైనా బూరలు వండేటప్పుడు బూరి ములిగేలాగా ఆయిల్ వేడి చేసుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత నెమ్మదిగా తిరగేసుకోవాలండి ఇలాగ అడుగు పైకి తిరగేసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఆయిల్ వాడి తీసేసుకొని టిష్యూ పేపర్ లో వేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా వేసి వేయించుకోవాలి రెడీ అయిపోయినండి పూర్ణం బూరలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలా మరెన్నో వీడియోలు చూడడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ